ఆలయాలు ఆధ్యాత్మిక కళాశాలలు బ్రహ్మజ్ఞాన వికాసమునకు తోడ్పడే కర్మలన్నీ శాస్త్రవిహిత కర్మలే ఇక ఆలయములు మఠములు మందిరములు అని పిలువబడు భగవత్ సాకార స్వరూప నిలయముల సంగత అనేకులనేక రీతుల నిబంధనలను కల్పించి కట్టుబాట్లను బలపరిచి కడకు అవి కూడాను ధర్మవిరుద్ధమై ధర్మాచరణమును కాక బ్రహ్మాచరణమునకు అయోమయములోదింపు అంధకార ఆచారములై లోకమునకు మరింత హాని కలిగించుచున్నవి. అసలు నాస్తికత్వమునకు ప్రథమ సోపానమే ఇది. నిజముగా యోచించిన ఆలయాలు సత్య సాక్షాత్కార సాధనాలు, ఆధ్యాత్మిక కళాశాలలు, శాస్త్రాభ్యాస సౌకర్యాలు, సత్వ విజ్ఞాన కేంద్రములు, జీవిత పరిశోధన మందిరములు, భవరోగమునకే కాక మనోరోగములకు సహితము వైద్యశాలలు, మానవుని దౌర్బల్య అనుమాన అహంకార నిర్మూలన వ్యాయామ రంగములు, హృదయ సౌందర్య సంస్కార దర్పణాలు, దేవాలయాల ఆశయం దేహమునే దేవాలయముగా భావించి జీవుని దేవునిగా ప్రవర్తింపజేసి మానవునిలోని మాధవత్వమును జాగ్రత్త చేయటం. అందుచేత ఆలయాల ఆచార వ్యవహారములన్నీ బ్రహ్మజ్ఞాన వికాసమునకు అనుకూలమైయుండవలననే వారి ఆశయము. బ్రహ్మ విజ్ఞాన వికాసమునకు అనుకూలపడే ధర్మకర్మలన్నీ శాస్త్రవిహిత కర్మలే, అనుకూలపడని కర్మలన్నీ శాస్త్రవిరుద్ధములే. మన ప్రాకృత భావాలను, ప్రాకృత హక్కులను, ప్రాకృత కర్మలను, ప్రాకృత బోధలను ఈశ్వరాభిముఖము చేసి సత్య శాంతి సాక్షాత్కారమును కలిగించటానికే వివిధ మందిరములు, ఆలయములు, దేవతారాధన విధానములన్నీ నరునకు నారాయణకు గల సనాతన సంబంధాన్ని, మానవులకు మాధవునకు గల మాధుర్య మతాన్ని, జీవునకు బ్రహ్మమునకు గల అవినాభావ సంబంధమును స్ఫురింపజేసి సన్నిహితం చేసి శాశ్వతానుభూతిని చేకూర్చటానికే, ఆత్మతో సన్నిహిత సంబంధమును ప్రకటించుటకే ఆలయాలు. వాని ప్రయోజనము, వాని బాధ్యత, వాని కార్యప్రణాళిక గంభీరమైనవి. ఆలయాల పతనావస్థ ఆత్మ యొక్క పతన దశలను ప్రకటించును. ఆలయాల యొక్క సక్రమ స్థితి ఆత్మ ఉన్నత స్థితిని నిరూపించును. ఆలయాలకు ఆత్మకు అత్యంత సంబంధమున్నదని ప్రకటించుటే ఆలయాల ధర్మము. నేటి ఆలయ సంబంధమైన లౌకికాచారములు, మతాచారములు భక్తి జ్ఞాన వైరాగ్య వికాసములకు ప్రాధాన్యమిచ్చి వానికి విధేయముగానుండవలను. నేడు కలిగిన మిథ్యాశాస్త్రములట్లుంచి సనాతన సత్యశాస్త్రాచారములన్నీ లౌకిక పారలౌకిక ధర్మ సమన్వయాత్మకములైనవే. భక్తి జ్ఞాన వైరాగ్యములను పెద్ద గుర్తుగా పెట్టుకుని ఆచార వ్యవహారాలను సముచిత రీతిగా మెలకువతో తీర్చిద్దమని శాస్త్రములు మానవునకు బోధించుచున్నవి. ఇందులో అనగా భక్తి జ్ఞాన వైరాగ్యములను మూడింటి అందుండు భక్తి రాణి అనియు, ఆచార వ్యవహారములు ఆమె చెలికెత్తలనియు, భక్తి అను రాణి తన సఖీమణులను ప్రేమతో మన్నించుననియు, భక్తి అను రాణిని ధిక్కరించిన చెలికెత్తులకు ఆచారములను బహిష్కృతి తప్పక చేయుననియు, మన ఆచారములన్నీయు భక్తి అను రాణిని విధేయతగా సేవించవలననియు సత్యధర్మ సూత్రముల యొక్క సారము. అట్లుండిననే సాధకుడైన జీవుడు లేక మానవుడు సార్థకత చెందుననియూ దీని బోధన. భక్తిననుసరించి దేవతాచనా కలాపములన్నీ ఆవిర్భవించాయి. మానవుని మనఃప్రవృత్తులను, ఇంద్రియ వికారములను, భావధారలను పరమగమ్యమైన పరమేశ్వరునకు అభిముఖములయ్యే విధము చేసి ఉద్దీపింపజేసి దివ్యీకరించి బ్రహ్మైక సుఖాన్ని అతి సహజ విధానంలో భక్తి సిద్ధింపజేస్తుంది. ఈ భక్తిననుసరించే దేవతాచనా కలాపములన్నీ ఆవిర్భవించాయి. మేలుకొలుపు మొదలు తవళింపు సేవల వరకు జరుగునవన్నీ వివిధ భక్తి భావసాధనలో చేరినవే. ఒక్కొక్క భావసాధన దాని స్థానంలో అతిరమ్యంగా ఉంటుంది. సత్యభావోదయంలో ఈ భావతారకులన్నీ విలీనమై అదృశ్యమైపోతాయి. ఇంతకు ప్రాకృత భావాలు పరమేశ్వరాంకితములై పవిత్ర స్వరూపమును ధరించును. భగవంతుని ఎవరే భావముతో కొలుతురో వారికా విధముగా గోచరించును. సద్భావము దీపించిన కొలది పరమేశ్వరుని సత్యస్వరూపము గోచరించును. భగవంతుని భూతముగా భావిస్తే భూతమై మృంగును. భగవంతుని భూతనాథునిగా భావించి విశ్వసించిన లోకనాథుడై సాక్షాత్కరించును. అది ఎట్టని ప్రశ్నింతురేమో. ప్రశ్నించుటేమి, నేటి కలిలోనున్న అవివేకమే అది కదా. తెలిసిన వారు, తెలియని వారు సలహాలు అడుగుట ఒక ఫ్యాషన్. ఆ సలహాల ప్రకారం నడుచుకుందరో లేదో అది తరువాత యోచన. అది ఒక గౌరవమని
తాము అన్నియూ తెలిసిన వారిని లోకులు తలంచవలనని ఈ అంధకారమున మునుగుదురు. పాపము అట్టి వారిని చూచిన ఎంతో జాలివేయును. భక్తికి భక్తియే ప్రమాణం. భగవంతుని విషయమును ఇట్లు అట్లని ఎవ్వరూ నిర్ణయించి తెలుపలేరు. జ్ఞాన వైరాగ్యములకు కొన్ని ప్రమాణములు ఉన్నవి కాని భక్తికి భక్తియే ప్రమాణం. దానికి వేరు ప్రమాణము లేదు. ఎందుకన అది అన్ని రూపములను ధరించును, భక్తుని భావములను బట్టి మారును. కంస శిశుపాల జరాసంద హిరణ్య కశిపాదులు భగవంతుని శత్రువుగా భావించినారు. వారి భావములకు తగినట్లే పరమేశ్వరుడు వార్లకట్లు సాక్షాత్కరించను అంతమునరించాను. పరమాత్ముని ప్రేమస్వరూపునిగా భావించిన జయదేవ గౌరాంగ తుకారాము రామదాసు సూరదాసు మీరా రాధా సక్కుబాయిలకు పరమేశ్వరుడు ప్రేమస్వరూపుడుగానే అండయ్యి దండయ్యి నిండు ఆనందమసంగెను. అమాయకపు బిడ్డలు సూర్యుని అమ్మముఖమునకు పెట్టిన కుంకుమ బొట్టు వలె భావింతురు. అనుభవజ్ఞులైన పెద్దలు ఆ సూర్యుని తేజోమండలముగా దర్శింతురు. వీనికి కారణము వారి వారి మనోభావములే కదా. ఇట్లే మానవులు పరమేశ్వరుని గూర్చి మందిర ఆలయాలను గూర్చి సంభావించగలుగుతారు. భగవంతుని గూర్చిగాని మందిర ఆలయాలను గూర్చిగాని ఉన్నత సంభావన చేయగలగటం మానవజాతికి సముచితం, సత్ఫలప్రదం. మానవుడు మాధవుని మానవాకారంగా సంభావించటము సముచితమే, కాని ప్రాకృత మానవునిగా సంభావించకూడదు. అప్రాకృత దివ్యమంగళ విగ్రహముగా సంభావించవలను. ఇది భక్తిభావముల ధర్మము. దైవదర్శనం చేయినప్పుడు హృదయ మందిరములోని జీవబ్రహ్మమును స్మృతికి తెచ్చుకోవాలి. మానవ దృష్టితో చేయు భావనలు మధుర మంజులములై మానవునిలోని ప్రాకృత వికారములను విస్మరించేటట్లు చేయవలెను. ఆ భావములు మానవునిలోని పశు వికారములను లేపకూడదు, రేపకూడదు. ఉదాహరణమునకు ఒక విషయము చూడు. త్యాగరాజే శ్రీరామచంద్రునకు పవళింపు సేవ చేయు సమయమున తన పవళింపును విస్మరించెను. ఇందులో రాములను ఊయలలో ఉంచటము కాదు, రాముడే భక్తి డోలికలలో త్యాగరాజును ఊపినట్లు భావించవలను. అట్లు లేకున్నా రాముని కృష్ణుణ్ణి లేక మరే ఇష్టదైవమును ఊయలలో ఊపే సమయమున తన ఇంటిలో ఊగే బాలుణ్ణి గుర్తుకు తెచ్చుకొనక తన ఇంటిలో బాలుణ్ణి ఆ ఊయలలో ఊపుచున్నను బాలకృష్ణుని బాలరాముణ్ణి ఆ ఊయలలో ఊపుతున్నట్లు స్మృతికి తెచ్చుకొనవలను. అట్లే మందిరములలో ఆలయములలో పరమాత్ముని దర్శించునప్పుడు తన హృదయ మందిరములో ప్రతిష్ఠింపబడిన జీవబ్రహ్మమును స్మృతికి తెచ్చుకును ఆశయమును బలపరచుటకై ఆలయ ధర్మకర్మలను ఆచారము క్రింద నిర్బంధించరు. కాని వేరు భావములు కావు, వికారములు లేవు. అట్లుగాక అర్చకుడు పెట్టిన తిండి తిని నీరు త్రాగి ఏదో కాపురము చేసుకుని చుండిన పామర దంపతులుగా సీతారాములుగాని రాధాకృష్ణులుగాని లక్ష్మీనారాయణులుగాని పార్వతీ పరమేశ్వరులుగాని తలంచరాదు. అంతేగాక ఆచారములకు అర్ధములు తెలియక అర్ధరాత్రి వేళల్లో దంపతులు నిద్రించుచుందని కొన్ని ఆలయాల్లో తలుపులు తీయరు. ఆరగింపు సమయములలో ఇతరులను విడువరు. ఏమనినా స్వామికి పవళింపు జరిగినది, ఇంకా తలుపులు తీయము అని అర్ధరహితమైన సమాధానములు తెలుపుదరు. అంతేగాక స్వామి పవళించినారు, ఎవ్వరూ అరువక నిశ్శబ్దముగా వెళ్ళండని కూడా అందరు. ఆ సమయములందు ఏదో ఆపద మొక్కులకు కూడా అవకాశములుండవు. ఇట్లు పద్ధతులను అనేక అపార్థములకు దారితీయునట్లు చేసి అసలైన అర్థమును కప్పిపుచ్చుతున్నారు. ఈ పద్ధతులను చూచుచు అనేక భగవత్ విశ్వాసహీనులు నిజార్థమును తెలుసుకునలేని వారై అట్లయినా భగవంతునకు ఒక్కపోయేదా లేక మలమూత్ర విసర్జములకు ఎలుపులకు అవసరములు లేవా అని అనేక హాస్యాస్పదములైన మాటలను ఆడిపోతురు. ఇట్టివారు ఇరువురు అనగా అర్చక ఆస్తికులను పరిహాసక నాస్తికులను సత్యధర్మమును ఎరుగిన వారే అవుచున్నారు. ఆలయాల యథార్థ ధర్మభావములను బహిర్గతం చేయాలి. అందువలనే లోకము నేడు ఈ స్థితికి వచ్చినది. ఇట్టి సామాన్య లౌకిక భావములచే మానవులు ఆలయాలను అపార్థముల కింద దించకూడదు. ఉత్తమ సంస్కృతిని పొందవలెను. ఏ భావమైనను భక్తి చేతనే సుందరముగా మారుతుంది. నేడు నవీన భావాల చేత ఆలయాలన్నీ హాస్యాస్పదములైపోయినవి. ఇది చాలా శోచనీయము. అందుకని ఆలయాల యథార్థ ధర్మభావములను బయటపెట్టి వానికి పట్టముగట్టి వాని ఆచరణలో ఆలయాల్ని అభివృద్ధిపరచవలను. మనము జోలపాడిన పండుకొన్నట్లు, మేలుకొలిపిన లేచునట్లు, నైవేద్యము పెట్టిన తిన్నట్లు,
పెట్టకున్న ఎండినట్లు లేక పస్తుండినట్లు తలంచుట ఎంత వివేకము. అండపిండ బ్రహ్మాండమంతటా నిండి కాలాతీతమై కాంతియుతమై కరుణగలిగిన పరమాత్మకు హద్దులు నిలిపి వాణిని సత్యభావములకు సమకట్టక అసత్య పుటూహలకు హాస్యములకు అర్ధరహిత వ్యాఖ్యలకు అంటగట్టిన ఎంత వివేకము. భక్తుని బాధలకు గాని అశాంతికి గాని కాలము చెప్పవచ్చునా? అట్టిచో భగవంతుని కామలో బంధింపబడిన భక్తుడు బాధలు తెలుపుకొనుటకు కాచిండవలనన్నమాట. అయ్యో ఎంత పిచ్చి! శిశువు తల్లిపాల కోసం ఎప్పుడైనా ఎడవచ్చును. తల్లి గాఢ నిద్రలోనైనా లేచివచ్చి బిడ్డకు పాలిచ్చును కాని నిద్రా సమయంలో పాలకొరకు ఎడవకూడదని తిరస్కరించునా? అట్లే జగన్మాత జగత్పిత అయిన పరమాత్మను గూర్చి కొందరు బిడ్డలైన భక్తులు అట్లు భావించవచ్చును గదా. ఈ భావముతో నిజముగా యోచించిన భగవంతుని నిద్రాభంగమున్నది నామరూపములు లేకుండా కొట్టుకునిపోతుంది. భావ వికాసమును బట్టి ఉంటుంది. మానవునకు కావలసినది సార్వజనీయమైన ఉన్నత భావము. భగవంతుడు సర్వమయుడు, సర్వసమర్థుడు, సర్వసాక్షి, సర్వజ్ఞుడు అన్న సత్యమును గుర్తించి అందుకు తగిన భావములు మానవ సాధనలో సంస్కరించుకోవలసి ఉన్నది. ప్రాకృత వికారములు దేవునికి అంటకట్టకూడదు. కాన సమున్నత భక్తిభావములు అత్యవసరము. భగవంతునకు నిద్రాభంగము, నైవేద్య సమయము, సుఖభంగము అని ఇలాంటి శైశవ భావాలతో ఆలయాల ద్వారాలు ఆ సమయములలో తీయకూడదు అనే దృష్టి మాత్రం విహితమైనది, విశాలమైనది, విజ్ఞానమయమైనది కాదు. భక్తిభావము వికసించుకొనది, సామాన్య భావములు నిలువక పారిపోవును. ఒక చిన్న విషయము తలంపున కోచుచున్నది. ఒకనొక సమయమున కలకత్తాలో రాణి రాస్మణి నిర్మించిన కాళికాలయమున ఒక గోపాల విగ్రహం క్రిందపడి కాలు విరిగిపోయినది. అప్పుడు ఎంతోమంది పెద్దలు విరిగిన విగ్రహము అర్చనకు పనికిరాదని, శాస్త్రము ఒప్పదని చెప్పినందున రాణి రాస్మణి కొత్త విగ్రహం చేయించుటకు తగిన ఏర్పాటు చేయుచుండెను. అప్పుడు రామకృష్ణుడు ఈ విషయము తెలుసుకుని రాస్మణి దగ్గరకు వెళ్లి, "మహారాణి, నీ అల్లునికి కాలు విరిగితే ఆ కాలు కట్టు కట్టించి లేక అతికించి ఎట్లైనా దాన్నే సరిచేయించుకుందివే కాని కాలు విరిగిన అల్లుడని అతన్ని త్రోసివేసి వేరే అల్లుని తెస్తావా?" అని అడిగాను. అప్పుడు పండితులు నిరుత్తరులై విరిగిన కాలు అతికించి ఆ విగ్రహాన్నే ప్రతిష్ఠించినారు. చూడు, భక్తి దీప్తించినప్పుడు భగ్న విగ్రహములో అభంగుడైన పరమాత్ముడు గోచరించును. అదీను శాస్త్రము చెప్పిన ధర్మమే. తలుపులు మూసిన పెదప ఎవరు వచ్చినా తీయకూడదనేది సామాన్య నియమము కావచ్చును. కాని సనక సనందనాదుల వంటి వారో లేక చైతన్య జయదేవాదుల వంటి వారో వచ్చినప్పుడు ఈ నియమం సడలించక తప్పదు కదా. ఉడిపిలో కృష్ణుడే తిరిగినాడు, నందనారణకు ఈశ్వరుడే వంగినాడు, వీని సత్యమేమిటి? అట్లు కాకుండా వారు ఏమైనారు? భక్తి సూత్రములననుసరించి మన ఆచార వ్యవహారములు వివరించుకోవలసి ఉన్నది. తలుపులు తెరవకుండా ఉండటం కారణము దైవాచారమనే దృష్టి కాకూడదు. పై నియమములు పెద్దలైన వారు కొన్ని కొన్ని భావములను గుర్తించి ఇట్టి హద్దులను పెట్టిరే కాని ఇది దైవశాస్త్ర ధర్మము కాదు. మందిరములు ఆలయములు మానవుల బాగుకే. ఆ అనుభవములేదని శంకుంతురేమో. ఆలయ సేవాదులకు సమయ నిర్ణయములు లేకపోతే సామాన్య జనులకు భక్తి అంత ప్రకాశించక నశించునేమో అనియు. అవి ప్రజలలో భక్తి శ్రద్ధా నియమాలు భక్తి తీవ్రత కలిగించడానికనియు నిర్ణీత సముచిత సదుపాయముల్లోనే ఆలయ దర్శన సేవాదులకు ఏర్పాట్లు చేయటం అసమంజసం కాదు. ఈ విధానాన్ని విశిష్ట ధర్మంగా మనమెంచవచ్చును. సముచిత నిర్ణీత సమయాలలో దేవాలయ ద్వారములు తెరిచి దర్శింపవచ్చును. ఆలయాల ఆశయము ధర్మము ఆత్మ సంస్కృతి మానవులకు కలిగించడమే. భగవద్విజ్ఞాన వికాసానికి తగిన రీతిగా మానవ భావాలు సేవలు ఆచారాలు ఉండవలను. అయితే ఆలయ సేవాదులు సక్రమంగా జరగటానికి సమయ నియమ నిర్ణయాదులు సర్వసామాన్య ధర్మంగా నుండవలసినది. అవి అవసరమే. లేకపోతే సామాన్య జనులలో శ్రద్ధ క్రమశిక్షణ భక్తిదీప్తి ఏర్పడదు. కాన ప్రజలకు ఉత్తమ ప్రయోజనమును కలిగించగల విశిష్ట భక్తి సమయాల్లో అనుష్ఠాన నియమాల్లోనే కాక ఇతర సమయములందు కూడా భగవత్ సేవార్థం ఆలయ ద్వారాలు తెరవవచ్చును. ఇందులో అర్చకుల బాధ్యత, ధర్మకర్తల బాధ్యత, ప్రజల బాధ్యత గురుతరమైనది. భక్తి దృష్టితో శ్రద్ధతో భగవత్ సేవను నిర్వహింపగల సంస్కృతి యొక్క అవసరాన్ని అందరూ గుర్తించవలెను. మందిరములు ఆలయములు
మానవుల బాగుకే అను విషయమును ప్రతి మానవుడు మరువకూడదు.